శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే మీనరాశిలో మనకు కుజుడి యొక్క వక్రగతి పొందిన కుజుడి యొక్క స్థితిగతులు కనబడుతున్నాయి. అలాగే తృతీయంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే సప్తమంలో శుక్రుడు, అష్టములోని బుధుడు ప్లస్ రవి భాగ్యస్థానంలో కేతు, అదేవిధంగా రాజ్యంలో గురుడు లాభంలో శనినాడు. ఈ లగ్నంలో ఉన్న కుజుడి మీద శని దృష్టి పడడం వల్ల ఏంటంటే మీనరాశి వారికి కాబరాగా ఉంటుంది వ్యవహారం. అంటాం ప్రతి నిర్ణయంలోని ఒక ఖర్చు లేదా ఒక నష్టము అని కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం పడుతుంది. శుక్రుడు దీచబడ్డాడు కాబట్టి ఇంట్లో ఇల్లాలతో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. సప్తమ భావంలో శుక్రుడు దీచబడి ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు కొన్ని కనబడుతుంటాయి, బయటపడుతుంటాయి. ఎప్పుడో జరిగే పూర్వాశ్రమం జరిగిన కొన్ని సంఘటనలు బయటపడడం, దానివల్ల బలోపడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడతాయి. తృతీయంలో ఉన్న రాహు మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు కాబట్టి ధైర్య సాహస లక్ష్మిగా అంటే మీరు చేసే ప్రొఫెషనల్ వైజ్ మీకు ఏం ఇబ్బందులు ఉండదు. ప్రొఫెషనల్ వైజ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు, పర్సనల్ లైఫ్లోనే మీకు ఇబ్బంది కలుగుతుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ బీచ్ని చూసుకుంటే. అలాగే అష్టంలో ఉన్న బుధాదిత్యుని రవి నీచబడ్డాడు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ లాభంలో భాగ్యంలో కేతు ఉన్నాడు, లాభంలో గురుడు, రాజ్యంలో గురుడు ఉన్నాడు. ఈ గురువు రాజ్యంలో ఇంకొక 15 రోజులు 20 రోజులు ఉంటాడు, అంటే నవంబర్ 20 వరకు ఉంటాడు అక్కడ. సో నవంబర్ 20 వరకు అక్కడ గురుడు ఉన్నాడు కాబట్టి గురువు అనేవాడు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. స్వచ్ఛతమైన లగ్నాధిపతి, రాజ్యాధిపతి, దశమాధిపతి ఒకటే ఇక్కడ కాబట్టి రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. పర్మనెంట్ జాబ్స్ అవ్వడం, తర్వాత పర్మనెంట్గా ఏమైనా ప్లానింగ్స్ చేస్తే అది సక్సెస్ఫుల్లో అవ్వడం, బిజినెస్లో కానీ వ్యాపారం కాకపోతే ఉద్యోగంలో కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ప్రమోషన్స్ కోసం కానీ, ఇంక్రిమెంట్స్ కోసం కానీ, ఇవన్నిటి కోసం ఇచ్చేసే ప్రయత్నాల్లోనే మీకు ఒక సక్సెస్ అనేది చూపిస్తారు. జూపిటర్ అక్కడ ఉంటాడు కాబట్టి సో అది బాగానే ఉంది. లాభంలో శని ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు. సో మీనరాశి వారికి అన్ని రకాలుగా బాగున్నప్పటికీ తీసుకుంటే నిర్ణయాన్ని తీసుకొనివ్వకుండా శని దృష్టి కుజుడి మీద పడడం వల్ల, అదే మీనరాశి మీద పడడం వల్ల మన నిర్ణయంలోనే డిఫాల్ట్గా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంచేత మీరు నిర్ణయాలు తీసేసుకోకండి 15 రోజులు. మీరు ఏం చేస్తారంటే ఒక నిర్ణయం వస్తే 4 రోజులు కన్సల్ట్ చేయండి. మీ ముందు కనుక ఉన్న వ్యక్తులతో కన్సల్ట్, నేను చేసుకుని కరెక్టా కాదా క్రాస్ చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒపీనియన్ ఉంది, ఒక డాక్టర్ ఒపీనియన్ ఉంది. సో రిపోర్ట్స్ వచ్చాయి, రిపోర్ట్స్ రాగానే మీరు ఇమ్మీడియట్గా రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి దీన్ని బట్టి ఆపరేషన్ చేసేద్దామా లేకపోతే ఇంకేదో చేసేద్దాం ఫర్దర్గా వెళ్ళిపోదాం అని అనుకున్నారనుకోండి, ఖర్చు అయిపోతుంది. అది కాకుండా ఆ రిపోర్ట్ని సావధానంగా ఆపి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దెన్ యూ ప్లాన్ ఫర్ ఇట్. అక్కడ కూడా ఏమొస్తుందో చూడండి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాం, ఒక డాక్టర్స్ రిపోర్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. అలాగే మీరు ఒక నిర్ణయం మీరు డిసైడ్ అయిపోయినా కూడా సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్లకు వెళ్ళి ఫైనల్గా ఇది చేస్తే బాగుంటుందా, ప్రస్తుతానికి ఉంటే ఆయన ఉంటే బాగుంటుందా, చేయకుండా ఉంటే బాగుంటుందా, ఒక నిర్ణయం వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా మనం పరిధిలోకి తీసుకుని అప్పుడు మీరు చేయడానికి ప్రయత్నించగలిగితే నష్టం అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న రిలేషన్లో కూడా కొన్ని స్పాయిల్ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఒకప్పుడు ఇలా చేసేవ కాదు ఇలా చేసేవారు నిందులు వేసుకోకుండా కొంతకాలం జాగ్రత్త ఉండగలిగితే, శుక్రుడు అక్కడ 7వ ఇంట్లో ఉండే కన్యలో ఉన్నాడు, అక్కడ నుండి తులారాశికి వచ్చేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మీ ఇద్దరి మధ్య ఉన్న పరస్పర విభేదాలు ఏవి ఉంటాయో అది కొంతవరకు నయమయ్యి కొంచెం జాగ్రత్త ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గురువు యొక్క మంత్రం కంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అభిషేకం చేయడం, ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. దీనివల్ల కుజుడి ఇంపాక్ట్ ఏదైతే రాశిలో ఉందో అది కొంతవరకు నలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉధృతితో కూడిన నిర్ణయాలు అంటే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వల్ల, షార్ట్ టెంపర్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వల్ల నష్టం అనేది కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన లాభం కింద కనబడుతుందంత. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మనకు మేజర్గా ఇష్యూస్ ఏమి ఉండవు, అన్నీ రెక్టిఫై అవుతూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. స్పెషల్లీ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కానీ అభిషేకాన్ని చేయడానికి ప్రయత్నించండి. సుబ్రహ్మణ్య స్వామికి తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.